గురువుపై భక్తి ఆత్మను తెలుసుకునే శక్తి కోసం దేవుడికి దండం పెట్టడం మంచి అలవాటు అంతకన్నా మంచి గుణంతో ఉండటం అవసరం మంచి మాటల ద్వారానే మంచి గుణాలు అలవడతాయి ఆ మంచి మాటలే సత్సంగం మనసుకు నిరంతరం సత్సంగం లేకపోతే అది జీవ లక్షణాలలో పడి కొట్టుకుంటుంది నిరంతర స్మరణను ఎందుకు చెప్పారంటే ఆ సత్సంగం కోసమే మనసును సంస్కరించే మంచి మాటలు ఎక్కడ ఎవరు చెప్తున్నా వినాలి అందుకు అవకాశం లేనప్పుడు నామజపం చేసుకోవాలి రామ అంటే పుణ్యం వస్తుందని మాత్రమే కాదు రాముడిలోని మంచి గుణాలు మనకొస్తాయనే సత్యాన్ని గుర్తుంచుకొని చేసుకోవాలి స్మరణ వల్ల శ్రీరాముడిగా గురువుపై గల భక్తి ద్వారా ఆత్మను తెలుసుకునే శక్తిని కూడా పొందుతాము